అంటే గుహ అంటున్న ఊపే తర్వాత ఏంటి కుహ కుహ అంటే అప్పుడు కానీ అర్థం కావట్లేదు వాళ్ళకు. ఊపే కుహ అంటే ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడి భాగ్యలక్ష్మి గారు నిర్మిస్తున్నారు, నిధి ప్రసాద్ గారు దర్శకత్వం వహిస్తున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా చేస్తున్నారు. అలాగే ఆయన వారి ఫాదర్కు చేతులైతే దండం పెట్టాలి. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో ఏడుగురు తమ్ముళ్ళు అంటే ఆయన ఎంత ఓపికస్తుడో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే హీరోయిన్ వాళ్ళ మంత్రికి కూడా చేతులెత్తి నమస్కారం చేయాలి. ఆవిడకు 8 మంది ఆడపిల్లలు. ఈయనకు వచ్చిన తంటాలు మామూలు తంటాలు కాదండి రాజేంద్ర ప్రసాద్ గారికి. ఆ తంటాలన్నీ అధిగమించి వాళ్ళందరినీ ఎలా సాల్వ్ చేశాడనేది ఈ ఊపే కుహ. మేమందరం కుహలమే. మా హడావుడు ఎక్కువ ఉంటుంది, మా హడావుడిని అంతా తగ్గిస్తూ జాగ్రత్తగా దగ్గరుండి చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రేమించటానికి ఒక అందమైన అమ్మాయినిచ్చాం, పెళ్లి చేసుకుందామంటే అడ్డుపట్టానికి 6 కోతులు లాంటి తమ్ముళ్ళనిచ్చావు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ రాజేంద్ర ప్రసాద్ సార్, నిర్దీప్ ప్రసాద్ సార్ అండ్ విక్రమ్ సార్. అండ్ ఎస్పెషలీ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ దట్ బీయింగ్ దిస్ ఫస్ట్ మూవీ ఫర్ విక్రమ్ సార్, హీ హెస్ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్ సో సూపర్బ్లీ. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యు నో దట్ ఎవ్రీథింగ్ ఇస్ కమ్ అవుట్ పర్ఫెక్ట్లీ. సో టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ and as we know that entertainment is always successful and always liked by people. So I wish this movie a great success and I'm sure it'll be a super hit. Yeah, so I'm pretty sure that it'll be a super hit. And yeah, all the best to every one of us. Thank you. Manu ammayini pelli cheskunenta varaku pacchi manchi nilu kuda muttukomani andaru naaku vote cheyandi. కావాల్సింది పెళ్ళాలు కాదు శైలేష్ రంబులు. రంబు రంబు గురించి మాకు తెలుసండి. మీ భార్య అంత సెక్సీ ఫిగర్ ని నా జన్మలో చూడలేదు సార్. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. వయసు పెరిగి చిప్పు దొబ్బినట్టుంది ఆడికి. నా కోసం నీ లారీ అమ్మేసావా డూడ్? నేను అమ్మింది నీ లారీయే డూడ్. ఐఎమ్ డా వజ్రోత్సవ డా. ఆ అమ్మాయి చావాలి. పొగరు నా ఒంట్లో ఉంది, హీరోయిజం మా బావ ఇంట్లో ఉంది. మందంతా కామెడీ కదా. ఆంజనేయ ఒక వెరైటీ వెరైటీగా హాయిగా మనం నవ్వుకుని థియేటర్ లోంచి వెళ్ళిపోయే సినిమాలు అయితే గనక 100% సినిమా పర్పస్ అదే అయితే గనక 100% ఊపే కుహ అనే సినిమా 100% మన పర్పస్ని నివృత్తి చేస్తుంది. 100% మనం ఇచ్చిన డబ్బుకి థియేటర్కి వెళ్ళి కూర్చుంటే 100% మనకి ఎంటర్టైన్మెంట్ సినిమా అని నేను మరొకసారి నేను గుండె మీద చేసుకు చెప్పగలను. చాలా ఇప్పుడు మా హీరోయిన్ చూస్తే తెలిసిపోతుంది, దగ్గరికి వెళ్తే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, తప్పితే చాలా అద్భుతంగా నెంబర్ ఆఫ్ వెరైటీ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో మీకు ఇలా కనపడుతుంది కానీ అద్భుతమైన ఫైట్లు చేసింది. To be very frank, not with me. Anyway, chala chala meeku entha adbhutamainatundi indaka na tammudu naaku ishtamaina tammudu venumadho cheppinattu ee cinema lo meeku kavalsinatundi entertainment 100% undi. మళ్ళీ ఒక చాలా కాలం తర్వాత ఈ రొటీన్గా చూస్తున్న సినిమాలకు భిన్నంగా ఒక ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ సినిమాని మీరు చూడబోతున్నారు అని నాకు కొంచెం ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక నటుడిగా నా అనుభవం ప్రకారం 100% మీరు ఒక మంచి సినిమా చూడబోతున్నారు, హాయ్ అయిన సినిమా చూడబోతున్నారని పత్రికా మా సోదరుల ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సినిమా చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు. ఏం నొక్కుతున్నావురా దేవదాసు? నేను ఏ నొక్కుతాను అనుకోలేదు. మీలో ఎవరు కావాలన్నా ఈయన కన్సల్ట్ చేయాలన్నమాట. వీడి పెళ్లి నా చావుకొచ్చింది. పండగ చేసుకో.
ఊపే కుహ అంటే ఏంటండి? ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవుడి.